శ్రీ మాత్రే నమహ హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఏ ముగ్గును ఎక్కడ ఎప్పుడు వేయాలి అనేది కూడా మన హిందూ ధర్మంలో చెప్పబడింది ఇంటి ముందు లేక గడప పైన గేటు ముందు వేసే ముగ్గులో భాగంగా మనం రెండు అడ్డగీతలను గీస్తూ ఉంటాం అయితే ఈ అడ్డగీతలు ఎందుకు గీస్తామో తెలుసా ఇలా అడ్డగీతలు గీయడం వలన ఇంటిలోనికి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు వెళ్లకుండా చూస్తాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండే సడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని అర్థం ఇంటి ముందు ఈ విధంగా కనుక ముగ్గు వేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి గడప దాటనే దాటదు మరి ఆ విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఏ దేవత పూజ చేస్తున్నా కూడా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా సరే నాలుగు వైపులా మాత్రం రెండేసి గీతల్ని తప్పకుండా గీయాలి నక్షత్రాకారం వచ్చేలాగా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచారను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గుల్లో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తుల్ని దరిచేరనియ్యావు అందుకే ఏ ముగ్గుని కూడా తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టదల పద్మం వేసి దీపారాధన చేయాల్సి ఉంటుంది యజ్ఞ గుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి దైవ కార్యాల్లో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధువరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు ఉంటుంది రూపాలను ఓం స్వస్తిక్ శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేశారే అనుకోండి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైధవ్యం రాదని సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది పండుగ వచ్చేసింది కదా అని చెప్పి నడవడానికి చోటు లేకుండా వాకిలంతా కూడా ముగ్గులు పెట్టకూడదు అంతేకాదండోయ్ మనం రోజు ముగ్గులు వేయలేక పెయింటింగ్లు వేసేస్తూ ఉంటామా అంటే పెయింటింగ్ ముగ్గు వేసేస్తాం కానీ దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజు ఆ రోజు బియ్య పిండితో మీరు ముగ్గు పెట్టాలి నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలోనూ ముగ్గు తప్పకుండా వేయాలి ముగ్గు అంటే అదొక పాజిటివ్ సైన్ దైవశక్తుల్ని ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి తెలుసా పూర్వం రోజూ సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లి తిరుగుతూ భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందైనా లేదనుకోండి ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు భిక్షగాళ్లు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్లి భిక్ష అడిగేవారు కాదు ముగ్గు లేదు అంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధకర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గు వేస్తారు ముగ్గులు వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారము కూడా మూఢనమ్మకం కాదు మన ఆచార సంప్రదాయాలన్నీ కూడా అనేకనేక అర్థాలు పరమార్థాలతో కూడి ఉన్నాయి అందుకే ఏ ఇంటి ముందు ముగ్గు లేదో ఆ ఇంట్లో ఇల్లాలకి ఏమీ తెలీదు అర్థం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి